హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్ప్ఫుల్ టిప్స్ ఛానల్. ఈరోజు మీ అందరికీ కిచెన్ టిప్స్ చెప్తున్నానండి. మనం వంటగదిలో వాడే చాకులు షార్ప్గా లేవు కదా, అస్సలు సరిగ్గా కట్ అవ్వట్లేదు కదా, అలాగే సిజర్స్ కూడా. అయితే ఈ టిప్ మీరు ఫాలో కండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందరిలో ఉండేదేనండి, అందరికీ తెలిసిందే, వంట సోడా అండి. వంట సోడాని తీసుకోండి. అలాగే మనం వాడేసిన లెమన్ పీల్ తీసుకోవచ్చు. ఎటువంటి జ్యూస్ అవసరం లేదు, ఓన్లీ వాడేసిన లెమన్ పీల్స్ మాత్రమే తీసుకోండి. అలాగే ఒక క్లాత్. ముందుగా ఒక హాఫ్ స్పూన్ వంట సోడాని ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకుని ఇప్పుడు లెమన్ పీల్ తీసుకుని ఈ వంట సోడాలో డిప్ చేయండి. అప్పుడు కొంచెం వాటరిష్గా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన వాటరిష్ దాన్ని మన నైఫ్కి బాగా అప్లై చేయండి. ముందు నైఫ్ అంతా బాగా అప్లై చేయండి. నెక్స్ట్ ఎడ్జెస్ బాగా టైట్గా పట్టుకోండి. టూ సైడ్స్ బాగా గట్టిగా పట్టుకుని ప్రెష్ చేస్తూ రఫ్ చేయాలండి. అది ఎంత బాగా ప్రెష్ చేసి రఫ్ చేస్తూ ఉంటే అప్పుడు మీ నైఫ్ అనేది షార్ప్గా తయారవుతుంది. అలా డిప్ చేస్తూ ఆ లెమన్ పీల్ని మళ్ళీ వంట సోడాలో డిప్ చేయండి, మళ్ళీ రఫ్ చేయండి, మళ్ళీ వంట సోడాలో డిప్ చేయండి, మళ్ళీ రఫ్ చేయండి. అలా మీరు 5 to 10 minutes ఎన్నిసార్లైనా మీరు చేయొచ్చు. చేసిన తర్వాత వెట్ క్లాత్ తుడిచేసుకోండి, లేదంటే కడిగేసుకోండి. తర్వాత మామూలు క్లాత్ తుడిచేసుకోండి. చూడండి ఎడ్జెస్ ఎంత షార్ప్గా తయారయ్యో. ఇలా మన ఇంట్లో మన ఓన్గా మన నైఫ్ని షార్ప్గా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ మన సిజర్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందండి, అందరూ ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం రాజ్మాలు అలాగే బఠానీలు అలాగే శనగలు వండుతూ ఉంటాం. కానీ ఇవి సరిగ్గా ఉడకకపోవడం, లేదంటే మనం మర్చిపోయి లేటుగా నానబెట్టడం, ఎక్కువసేపు నానకపోయేసరికి ఇవి సరిగ్గా ఉడకవు కదండి. అందుకనే ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్తున్నాను. దీనికి ఏం లేదండి, మన నానబెట్టే ముందే కొంచెం వంట సోడా యాడ్ చేయండి. వంట సోడా యాడ్ చేసి వాటర్ పోసి నానబెట్టండి, అంతే. ఇంకా అవి చాలా బాగా నానుతాయి. తక్కువ షార్ట్ టైంలో కూడా అవి చాలా బాగా ఉబ్బుతాయి, వాటర్ని పీల్చుకుంటాయి, అలాగే బాగా ఉడుకుతాయి. చాలా బాగా వర్క్ అవుతుందండి, అందరూ ఫాలో కండి. అంతేకాదండి, వండేటప్పుడు కూడా కొంచెం వంట సోడా యాడ్ చేసి వండండి. చాలా మెత్తగా స్మూత్గా తయారవుతాయి, అందరూ ఇష్టంగా తింటారు, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ టిప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి.